And for all your filmy updates, please subscribe to Dot Entertainment. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈ రోజున ఏప్రిల్ 28 ఏం జరిగింది అనే ట్రైలర్ చూశాను. ఏంటండి ఈ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇంట్రెస్ట్ ఏంటి సార్ అంటే, ఇందులో యాక్ట్ చేసిన రంజిత్ మా ఏల్చూరు వెంకటరావు గారు అబ్బాయి. ఏల్చూరు వెంకటరావు గారు అంటే మా అందరికి ఎందుకు గౌరవం అంటే, తెలుగు సినీ రచయితల సంఘంలో మొట్టమొదటి నెంబర్ హూ ఈజ్ నెంబర్ వన్ అంటే వన్ ఏల్చూరు వెంకటరావు అని ఉంటుంది. నేను చేరేసరికి 49 అండి, మన్నయ్య చేరేసరికి 36. అంటే ఒక అసోసియేషన్ని క్రియేట్ చేసి రచయితలకు మేలు చేయాలని ఆలోచించిన వాళ్ళలో ఆయన ప్రథముడు. దురదృష్టం ఆయన అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడు. కానీ వాళ్ళ అబ్బాయి తను కూడా వాళ్ళ నాన్నగారి మార్గంలోనే ఆయుర్వేదంలో అంత అద్భుతమైన డాక్టర్ అవుతాడు అనుకున్నా నేను, కానీ ఇలా యాక్టర్ అవుతాడు అనుకోలే. అసలు చూస్తుండగా నేనే ముందు ఇందులో పాయింట్ క్యాచ్ ఏంటంటేనండి, రైటర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ స్టోరీ. నిజమండి, కథ మనం కూర్చోగానే తట్టదండి. అలా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనం, మీకు వేటూరు గారు ఒకసారి చెప్పాడు, అలా వెళ్తా అంటే ఆ పైన ఏదో బోర్డు చూసి పాట రాసేసానన్న ఇన్స్పిరేషను ఒక పాటకు కానీ, ఒక మాటకు కానీ, ఒక కథకు కానీ ప్రపంచం నుంచే వస్తుందండి, సమాజం నుంచే వస్తుంది. అంటే ఆ థాట్ డైరెక్టర్ వీరాస్వామి అద్భుతమైన థాట్ అండి. కానీ ఆ కథ రాద్దామని వెళ్ళిన అతను ఆ ఒక ఇంట్లోకి వెళితే ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది ఒక అద్భుతమైన సినిమా. మనం ట్రైలర్ వరకే చూసాం. అంటే అండం అంతా తినక్కర్లేదు, ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అంటారండి. అలా మా రంజిత్ నటనకు కానీ, ఆ డైరెక్టర్ తీసినటువంటి పద్ధతి కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కాసేపట్లోనే 2 నిమిషాల ట్రైలర్లోనే అద్భుతంగా ఈ సినిమా చూడాలి అని అనిపించింది. కాబట్టి ఏప్రిల్ 28 ఏం జరిగింది అనేటువంటిది మా ఏల్చూరి వెంకటరావు గారి అబ్బాయి రంజిత్ కోసం అందరూ చూడండి, అతన్ని ఆశీర్వదించండి, వీరాస్వామిని ఆశీర్వదించండి. నమస్కారం. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.